राष्ट्र कमिटी सवेश सदर्भंग सवेश परशील केन्द्र पार्टी नीचे पोलिट ब्यूरो सभ्यु राघव गार हाजर यह सदर्भंग प्रेस मीट मुझे राघव गार जातीय राजकीय परस्तल पार्टी विधान अलगेण मुख्य अंशाले वाट प्रस्तावर माटड़ता आ तर नैन राष्ट्र पार्टी तस्को निर्णया राबे रोज जगे कैंपेन प्रजल्लो ये समस्या उद्यम चयबो यह अंशाल गाड़ता मुझे राघव गार मध्य देशव्याप्त अंदर कल घटना उत्तर प्रदेश हत्रास ग्राम में जगह विषय तुम पन्न संवर बालिक दलित बालिक रेपे नाले कोसी बुड़ा चतकबड़ी किरातक हत्य चेसा विषय अच्छे ताजा आ घटन के संबंधी वार्ताल विवराल सेक वार्ता कोसम अड़क की बैलदेरी विलेखर्नी अरेस्टर सिद्दिकी कप्पन अने विलेखरी आये और वेबसाइट की कोसम पनचे चालाकाल ढी आये अनेक अनेक वेबसाइट्स की वाट की वार्ता सेक इच्छे व्यक्ति आये समाचार सेकसम अड़ता उंटे आये मार्ग मध्य अरेस्ट आये एक्क तरलो इप्डू बैठ पेक आ रक उत्तर प्रदेश पुलिस प्रजास्वाम्य अलागे वाकसभा स्वातंत्र वीटने उपाद मोपि अणचिवेस्ो ताजा घटना रुजुचे अंदुकने भारत कम्यूनिस्ट पार्टी मार्क्सिस्ट पॉलिट ब्यूरो तरफ यह चर्यन तीव्र खंडिस्तुन्नाम वेंटने आ जर्नलिस्ट विडुदल चेयालनि चेप्पेसि मेमु कोरुतुन्नाम आयन मीद अभियोगम एंटंटे आयन दग्गर कोन्नि कोंत साहित्यं दोरिकिंदनि अदि शांति भद्रतलनु भंगं चेसे पद्धतिलो उंदनि अदि देशद्रोहानि पुरिकोल्पे पद्धतिलो उंदनि कुलाल मध्य घर्षणलनि मताल मध्य घर्षणलनि రచ్చగొట్టి దేశానికి ప్రమాదం కల్పించే పద్ధతిలో ఉందని చెప్పేసి పోలీసులు తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. ఆ సాహిత్యం ఏమిటో బయటపెట్టలేదు, ఆ పుస్తకం ఏమిటో బయటపెట్టలేదు, ఆ పుస్తకంలో ఉన్న వాక్యాలు అర్థాలు కూడా ఏమీ బయటపెట్టలేదు. కానీ ఏమీ లేకుండా దేశద్రోహం అలాగే శాంతి భద్రతల భంగం అని చెప్పేసి పెద్ద పెద్ద సెక్షన్స్ పెట్టి ఆ రకంగా చేసింది. ఇదొక ఆనవాయితీ అయిపోయింది. ఈరోజు కేంద్రంలో బీజేపీ కానీ ఉత్తరప్రదేశ్లో బీజేపీ కానీ ఆనవాయితీ అయిపోయింది. ప్రశ్నించిన గొంతుకుని నొక్కివేయడం కోసం తీవ్రమైన సెక్షన్స్ను పెట్టి ఆ రకంగా చేయడం అనేది ఆనవాయితీ అయిపోయింది. అంతకుముందు ఢిల్లీలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించిన ఆందోళన చేసిన వారి మీద కూడా ఇటువంటి కేసులనే పెట్టారు. ఆ యువకుల మీద, ఆ సంఘ కార్యకర్తల మీద, వారికి మద్దతు ఇవ్వడానికి వెళ్ళిన రాజకీయ నాయకులను కూడా నేరస్తులుగా ఆ చార్జ్షీట్లో పత్రాల్లో పేర్కొని ఆ రకంగా భయభ్రాంతులు చేసేదానికి ప్రయత్నం చేశారు. మీకు అందరికీ తెలుసు, సీతారామ యచూరి, బృందాకరత్, సిపిఎం నుంచి ప్రముఖ ప్రొఫెసర్ జయతి ఘోష్, అలాగే ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, ఇటువంటి వారి ప్రముఖులందరినీ పేర్లు అక్కడ ప్రస్తావించి కబర్దార్ మీరు ఇంకంత ముందుకు పోతే మీ మీద కూడా దేశద్రోహం కేసు పెడతామని చెప్పేసి అదిరింపు బెదిరింపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఈ దేశంలో పెరుగుతున్న నిరంకుశ పోకడలకి బీజేపీ ఎక్కడ ప్రభుత్వం ఉన్న కేంద్రంతో సహా మొత్తం ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని, విమర్శన హక్కుని వీటన్నిటిని కాలరాసే ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక రకమైన అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీలాగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మేము భావిస్తున్నాం. ప్రజాస్వామికవాదులందరూ ఈ చర్యల్ని ఖండించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వెంటనే ఆ అరెస్టు చేసిన జర్నలిస్ట్ని ఆయన వైరాబౌట్స్ కూడా కుటుంబానికి వాటికి వారికి కూడా చెప్పడం లేదు, జర్నలిస్ట్ అసోసియేషన్కి కూడా చెప్పలేదు. కాబట్టి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఆయన పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని ఈ పోలీసులు ఇటువంటి
తప్పుడు కేసులు పెట్టుకున్నందుకు వాటి మీద తీవ్రమైన శిక్షణా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంటు సెషన్లో పూర్తిగా అప్రజాస్వామికంగా వ్యవహరించింది. ప్రశ్నలు వేసే హక్కుని క్వశ్చన్ అవర్ను కూడా రద్దు చేసి కనీసం పార్లమెంట్లో ప్రశ్నించి ప్రజల తరఫున అడిగేదానికి కూడా పార్లమెంట్ సభ్యులకు లేకుండా ఒక రకంగా పార్లమెంట్నే ఒక తొత్తడం చేసి అదొక నామమాత్రమైన సంస్థగా మార్చేశారు. అంటే ఏ ఇన్స్టిట్యూషన్ని ఏ ప్రజాస్వామిక వ్యవస్థని బీజేపీ ప్రభుత్వం బతకనివ్వడం లేదు, పార్లమెంట్ని బతకనివ్వలేదు. అంతకుముందు ప్లానింగ్ కమిషన్ రద్దు చేసింది, ఎలక్షన్ కమిషన్ కూడా ఒక నామక సంస్థగా చేసేదానికి ప్రయత్నం చేస్తుంది, జ్యుడిషియరీలో పరోక్షంగా అనేక రూపాల్లో జోక్యం చేసుకుని ఆ రకంగా దాన్ని బలహీనం చేసేదానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు పార్లమెంట్కే అటువంటి పరిస్థితి వచ్చేసింది. అందుకని ప్రజాస్వామ్యానికి వచ్చిన ప్రమాదాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి మార్క్సిస్ట్ పార్టీగా మేము కోరుతున్నాం. ఇక రెండు ముఖ్యమైన అంశాలు, ఈ లేబర్ రిఫార్మ్స్ చట్టాలని దొంగచాటుగా పార్లమెంట్లో పాస్ చేయించేశారు. అలాగే ఇంతకుముందు ఆర్డినెన్స్ రూపంలో ఉన్న ఫార్మర్స్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో మూడు, నిత్య జీవిత అవసరాల చట్టానికి సవరణ, అలాగే రెగ్యులేటర్ మార్కెట్ యాక్ట్కి సంబంధించిన సవరణ కానీ, కార్పొరేట్ వ్యవసాయానికి సంబంధించిన చట్టం కానీ వీటన్నిటినీ పార్లమెంటు పాస్ చేసింది. ఇది చాలా తీవ్రమైన నష్టం రైతాంగానికి తీయబోతుంది. అలాగే విద్యుత్ యాక్ట్ కూడా పాస్ చేశారు. ఇది రైతాంగానికి మొత్తం ప్రజలకితో పాటు ప్రత్యేకంగా రైతాంగానికి తీవ్రమైన నష్టం చేయబోతుంది. నిన్న నిర్మలా సీతారామన్ గారు మద్రాసులో ప్రసంగిస్తూ ఈ విమర్శకులందరినీ ఎగతాళి చేస్తూ మాట్లాడింది. మేము రైతులకి గిట్టుబాటు ధరని తొలగించం, ఈ చట్టాలు అనేవి రైతులకనే చాలా గొప్పగా ప్రయోజనం అని చెప్పేసి ఆమె గొప్పలు చెప్పింది. ఈ మూడు చట్టాలు, నాలుగో చట్టం విద్యుత్ చట్టం, ఇవి కలిపితే రాబోయే కాలంలో వ్యవసాయం అనేది కార్పొరేట్ సంస్థలు చేయడం సాధ్యమవుద్ది తప్ప సాధారణమైన ప్రజానీకం రైతాంగం, ముఖ్యంగా ఎకరా రెండు ఎకరాలు చిన్న చిన్న రైతాంగం, వీళ్ళు మొత్తం వ్యవసాయం నుంచి బయట పడిపోవాలి లేదా బయటకు నెట్టివేయబడతారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈరోజు తెలంగాణ చూడండి, 25 లక్షల బోర్వెల్స్ ఉన్నాయి. రేపు మీటర్లు పెట్టే తప్ప మీరు అప్పు చేసేదానికి అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం ఒక షరతు పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల పీకల మీద కత్తి పెట్టింది. ఇక్కడ చంద్రశేఖర్ రావు గారు ఏం చేస్తారో ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. ఫామ్ యాక్ట్స్ని అపోజ్ చేసినట్టు ఆయన చెప్పారు, వారి పార్టీ చెప్పింది. ఈ ఫామ్ యాక్ట్స్ని అపోజ్ చేయడం వరకు చాలా సంతోషమైంది. ఈ మీటర్లు పెట్టాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఒక షరతు పెట్టింది. ఈ షరతును మేము అమలు జరపం, మేము రైతులకి మీటర్లు పెట్టం అని చెప్పేసి ప్రకటన చేయాలా, ఆ రకంగా బీజేపీని అడ్డుకునేదానికి ముందుకు రావాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. ఆ రకంగా రైతాంగం వచ్చినప్పుడే లేదా కేంద్ర బీజేపీ మీద నెపం పెట్టి వాటిని అమలు జరపడానికి ప్రయత్నం చేస్తుంది పక్కన ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం, మరి ఆ జగన్ బాటనే నడుస్తుందా కేంద్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం? బీజేపీని ఎదిరించి నువ్వు రైతాంగానికి నష్టం చేసి ఈ చర్యలు తీసుకుంటున్నావు, మా రాష్ట్రంలో మేము అమలు జరపం, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి పత్రలో స్పష్టంగా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఆ రకంగా బీజేపీకి వ్యతిరేకంగా అనేక రాష్ట్రాలు ఈరోజు జిఎస్టీ విషయంలో వాటిని అపోజ్ చేస్తున్నాయి. ఫామ్ యాక్ట్స్ విషయంలో పంజాబ్, హర్యానా, కర్ణాటక ఇటువంటి రాష్ట్రాల్లో బంద్లే నిర్వహించబండి. ఈ బీజేపీ ప్రభుత్వ విధానాలు కోవిడ్ విషయంలో వైఫల్యం చెంది, ఆర్థిక విషయాల్లో వైఫల్యం చెంది, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్రమైన అసంతృప్తి పెల్లుబుకుపోతుంది. ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా ఉమ్మడి పోరాటాలు ఉధృతం కాబోతున్నాయి. రేపు నవంబర్ ఆఖరి మాసంలో రైతులు, కార్మికులు, అనేక తరగతులు, ప్రజలు ఉమ్మడి కార్యాచరణకు సిద్ధం కాబోతున్నారు. వాటన్నిటికీ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు అండదండలుగా నిలబడి వాటన్నిటిని జయప్రదం చేయడంలో ముందుగా ఉంటుందని చెప్పేసి కూడా మేము ప్రజలకి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి, అట్లాగే ఇప్పుడు రాఘవులు గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న శాసనాలు, జీవోలు, విధానాలు,
వీటి ప్రభావం రాష్ట్రం పైన ఎలా ఉంటుంది, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యల పట్ల స్పందించిన తీరుని గమనించి ప్రజల్లోకి ఈ సమస్యల్ని చాలా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో తీసుకువెళ్ళాలి, ఉద్యమాలు నిర్మించాలనేది పార్టీ రాష్ట్ర కమిటీలో నిర్ణయం జరుగుతోంది. ఇప్పటికే కొన్ని తీర్మానాలు చర్చలు పూర్తయినాయి. ఇందులో ప్రధానంగా వ్యవసాయ చట్టాలు, విద్యుత్ చట్టం, ఇవి తెలంగాణ రైతాంగాన్ని సర్వనాశనం చేయబోతున్నాయి. ఎందువల్లంటే తెలంగాణ రైతాంగం గురించి గతంలో కూడా చాలా చర్చ జరిగింది. వెనుకబడిన ప్రాంతం, వ్యవసాయంలో వెనుకబడిన ప్రాంతం, నీటిపారుదల కానీ ఇంకా ఇతర సౌకర్యాలు కానీ, అందువల్ల ఇప్పుడిప్పుడే దాన్ని కోలుకునేట ప్రయత్నం జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఈ చట్టాలు అనేది శరాఘాతంగా తగలబోతున్నాయి. విద్యుత్ చట్టం అమలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మోటార్లకు ఇతర బావులకు అందుతున్నటువంటి ఉచిత కరెంట్ సదుపాయం రద్దయిపోతుంది. అక్కడ మీటర్లు పెట్టేస్తారు. లేదు, కేంద్ర చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వదలుచుకుంటే మీటర్ అయితే పెట్టాలి, 70 అయితే వసూలు చేయాలి, ఆ డబ్బు మా దగ్గర రావాలి. నువ్వు సహాయం చేయదలుచుకుంటే రాష్ట్ర బడ్జెట్లోంచి వాళ్లకు చెక్కులు పంపించి బిల్లులు కట్టేదానికి సహాయం చేసుకుంటే చేసుకో, ఇది వాళ్ళు తీసుకునే వైఖరి. ఈ పేరుతో కేసీఆర్ కూడా నేను చేయగలిగితే ఉంది, కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం చేశారు కాబట్టి, ఈ పేరుతో ఈ సంక్షేమ పథకాల భారం తగ్గించుకోవడానికి లేదా ఆర్థిక భారాలు పెరుగుతున్నాయి, ఆదాయాలు తగ్గిపోతున్నాయి కాబట్టి ఆయన బిల్లులు కట్టడానికి ఆర్థిక సహాయం చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. ఉంటే మంచిదే. ఏదో ఒక రూపంలో ఇది రైతాంగం మీద చాలా పెద్ద పిడుగులాగా పడబోతోంది. అట్లాగే వ్యవసాయ మార్కెట్ కమిటీలని నిర్వీర్యం చేయడం, పైగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించకపోయినా, ఈ 3 చట్టాల్లో MSP అనేది ఎక్కడ లేదు, మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది ప్రస్తావన లేదు. మోడీ ప్రకటిస్తున్నాడు, అట్లాగే ఇప్పుడే రాహుల్ గారు చెప్పినట్టుగా మద్రాసులో నిర్మలా సీతారామన్, మేము MSPని రద్దు చేయబోవట్లేదు, అది మా హామీ. ఇట్లాంటి హామీలు మంత్రులు ఇస్తారు, నాయకులు ఇస్తారు, పత్రికలకు ప్రకటనలు ఇస్తారు, పోజులు ఇస్తారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ మాట ఈ 3 చట్టాల్లో ఎందుకు లేదు, MSPకి గ్యారంటీ ఉందని ఎందుకు లేదు, ఇప్పటికైనా ఆ చట్టంలో మేము ఆ సవరణ చేస్తామని చెప్పగలరా? కాబట్టి ఇది మోసం. MSP అనేది అమల్లోకి వచ్చే అవకాశమే లేదు. MSPని అమలు జరిపేదే మార్కెట్లు. ఆ మార్కెట్లు నిర్వీర్యం చేసిన తర్వాత ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చిన తర్వాత ఇంకా జరిగేది అదే. అట్లాగే నిల్వలు, అత్యవసర సరుకులు చట్టం పేరుతో ఉన్న ఇదివరకు నిబంధనలన్నింటినీ తీసేశారు, రద్దు చేశారు. ఎవరు ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు, దీనివల్ల రైతులకు లాభం అంటున్నారు. అసలు ఇది పచ్చి అబద్ధం, హాస్యాస్పదమైన వాదన. నిల్వ చేసుకోవడానికి రైతులకి అవకాశం లేదు, నిల్వ చేసుకుని రైతుకు రేటు వచ్చినప్పుడు అమ్ముకోవడానికి రైతుకు అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నిల్వ చేసుకునేదానికి అవకాశం ఇచ్చామంటే అర్థం ఉంది. రైతుకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నిల్వ చేసుకునే అధికారం ఉంది. రైతు పంట పండించిన దాంట్లో నిల్వ చేసుకోవడానికి ఏ చట్టం అడ్డం రాలేదు ఇంతవరకు. ఇదివరకు చట్టం అడ్డం వచ్చింది ఎవరికి? వ్యాపారస్తులు, ట్రేడర్స్కి. రైతుల దగ్గర నుంచి కొని ధాన్యాన్ని నిల్వ పెట్టి కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లు అమ్ముకునే ఎత్తుగడలు వేస్తున్నారు కాబట్టి అట్లాంటి ఎత్తుగడలు ఫలించకుండా, కార్పొరేట్ దోపిడీ జరగకుండా నిరోధించేదానికి వచ్చింది అత్యవసర సరుకుల నిల్వ నిరోధక చట్టం. దాన్ని ఇప్పుడు ఎత్తేయటం అంటే కార్పొరేట్ వ్యాపారస్తులకు, ట్రేడర్స్కి ఇచ్చిన లాభం తప్ప రైతులకు సంబంధం ఏంటది? అదే రకం కంపెనీ వ్యవసాయం. గతంలో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు వీళ్ళందరూ ప్రయత్నం చేసిన వాళ్ళే కంపెనీ వ్యవసాయాలు. చిన్న కమతాలు అయితే పంట ఉండదు, వాటి మొత్తం కలిపేయండి, పెద్ద వ్యవసాయం చేయొచ్చు, పెద్ద ట్రాక్టర్లు వస్తాయి, హెలికాప్టర్ల నుంచి మందులు చల్లొచ్చు, మీ వాటా ప్రకారం, మీ విస్తీర్ణం ప్రకారం మీ వాటా వస్తుంది. ఈ మాటలు చెప్పారు. రైతు తన సొంత కమతాను వదులుకోవడానికి ఇష్టం పడకనే ఆ సెంటిమెంట్ తోటే పోరాడారు, నిలబెట్టుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త రూపంలో వచ్చారు. నీ కమతం నీదే, నీ గెట్టు నీదే ఉంటుంది, కానీ నీ విత్తనానికి, నీ పెట్టుబడికి, నీ పంట కొనడానికి ముందే రేటు ఫిక్స్ చేయడానికి అన్ని కంపెనీ సహాయం చేస్తుంది నీకు. ఇప్పుడు సహాయం బాగానే ఉంటుంది, తర్వాత అదే మొగుడై కూర్చుంటుంది, తర్వాత వేరే మార్కెట్ అవకాశాలన్నీ దెబ్బతినిపోయిన తర్వాత దాని విశ్వరూపంగా కనబడుతుంది, తన సొంత కమతంలోనే కూలీగా రైతు మారబోతున్నాడు. కాబట్టి ఈ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతాంగంలో ఉద్యమం నిర్మించాలి వచ్చే నెలల్లో, ఈ అక్టోబర్ నెలలో, నవంబర్ నెలల్లో వరుసగా చాలా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఊరూరు కదలాలి. ఊరూరికి కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు ఇవన్నీ కూడా కార్యక్రమం తీసుకోవాలని మేము నిర్ణయం తీసుకుంటున్నాం. దీంట్లో మా విజ్ఞప్తి ఏమంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాలను వ్యతిరేకిస్తోంది. వ్యతిరేకించడం అనేది మాట వరుస కాకూడదు. చాలా రాష్ట్రాల్లో అధికార పక్షాలుగా ఉన్న వాళ్ళు విధుల్లోకి వచ్చి
కొన్ని చోట్ల కాంగ్రెస్, కొన్ని చోట్ల వామపక్షాలు వీధుల్లోకి వచ్చి రైతాంగ వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా నిలబడుతున్నాయి, పోరాడుతున్నాయి. కేసీఆర్ గారు ఆ పని ఎందుకు చేయరు? చేయాలని కోరుతున్నాం. అట్లా చేస్తే మేము సహకరిస్తామని చెప్తున్నాం. అందరిని కలపండి రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం అన్నీ సమర్థిస్తున్నాయి చట్టాలు. అది ఒక దురదృష్టకరమైన పరిస్థితి. బహుశా ప్రజలపైన కూడా దాని ప్రభావం ఉంటుంది. ఆ మాటలే ఎక్కువ వినపడతాయి కాబట్టి వాళ్ళకి, సానుకూల మాటలు ఆ చట్టాలకి. కానీ ఇక్కడ పరిస్థితి కాదు. ఇక్కడ అధికార పక్షం, ప్రతిపక్షం, కాంగ్రెస్తో సహా, అట్లాగే అధికార పక్షం ఉన్న టీఆర్ఎస్ అందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ళ శ్రేణులకు అదే చెప్తారు. టీఆర్ఎస్ అక్కడక్కడ కొన్ని ధర్నాలు కూడా చేశారు. ఇట్లాంటి సింబాలిక్ పనులు కాకుండా ఒక సిస్టమాటిక్ ఉద్యమాన్ని తెలంగాణలో చేయడానికి మీరు ముందుకు రండి, నాయకత్వం వహించండి, అన్ని పక్షాలు పిలవండి. మన రాష్ట్రం రాష్ట్రం అంతా కదులుదాం, రైతాంగం నిలబెడదాం, కేంద్ర ప్రభుత్వాన్ని బోర్డులో చేసి నిలేద్దాం అనే ప్రతిపాదన పెట్టండి అనేది సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ సంగతి వాళ్ళు ఏం ఆలోచిస్తారు, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏ మేరకు కలిసి ఉద్యమాలు చేయడానికి ముందుకు వస్తాయి, ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ సిపిఎంగా మాకున్న రైతు సంబంధాలతో ఆ రకంగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని నిర్మించే దానికోసం మేము ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. అదే రకంగా విద్యుత్ చట్టం గురించి కూడా అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక ప్రయోజనాలు దెబ్బతినే విధంగా కేంద్ర కార్మిక చట్టాలు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో ధనిక రాష్ట్రం అని చెప్తున్నాం. ఈ ధనిక అనే మాట నిజమే. ఎందుకు వచ్చింది ఆ పేరు? హైదరాబాద్ చేయబట్టి వచ్చింది. హైదరాబాద్ ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి అది మకుటం లాంటిది. అది లేకపోతే తెలంగాణ లేదు, అంటే ఆర్థిక పరిస్థితి లేదు. ఆ హైదరాబాద్ ఆర్థిక పరిస్థితి ఆదాయానికి ఇప్పుడు కంప్లీట్ దెబ్బ పడబోతుంది ఈ చట్టాల వల్ల. కార్మిక చట్టాలు చేసిన తర్వాత పరిశ్రమల మూత తప్పని పరిస్థితి, కరోనా నేపథ్యంలో ఆదుకోని పరిస్థితి, ఫిస్కల్ సహాయాలు అంటే బడ్జెట్లోంచి వాళ్ళకి ఏం సహాయం చేయని పరిస్థితి. ఈ పరిస్థితుల వల్ల, ఆర్థిక సంక్షోభం వల్ల ఉపాధి కోల్పోతున్నారు, ఉద్యోగాలు కోల్పోతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నాడు, హరీష్ రావు ఆర్థిక మంత్రి చెప్తున్నాడు, ఆదాయం పడిపోయింది. 12,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంది, ఇప్పుడు 5,000 కోట్లకు వచ్చింది. లేదా ఇంకొచ్చి పెరిగితే 7,000 అయింది. పాత ఆదాయానికి వచ్చే పరిస్థితి లేదు. దానికోసమే ఎల్ఆర్ఐ చట్టాలు ఏమైనా తీసుకొచ్చి ఏదో రకంగా ఆదాయం గుంజాలని ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. కాబట్టి ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ చేసే ఉద్యమంలో ఆర్థిక పరిస్థితి ఈ రకమైన పరిస్థితుల్లో రాబోయే కాలంలో ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ ఎల్ఆర్ఎస్ చట్టాన్ని వెనక్కి తీసుకోండి. ఇప్పటికైనా ప్రభుత్వంలో ఇప్పటికే కొంత చర్చ ఉంది, అసంతృప్తి పెరుగుతుంది కాబట్టి వెనక్కి తీసుకోవాలని చర్చ ఉంది. ఆ రకంగా తీసుకోవాలని మేము కోరుతున్నాం. రెండవది, పేదలకు పంచినటువంటి అసైన్డ్ భూముల్ని లాక్కునే దానికి చాలా దుర్మార్గమైన ప్రయత్నం ఇది. ఎస్సీలు, ఎస్టీలు, ఇతర బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ల్యాండ్ పట్టాలు ఇచ్చి వాళ్ళు దాన్ని అనుభవిస్తున్న పరిస్థితుల్లో ఇవాళ ఇళ్ల స్థలాల్ని, సాగు భూముల్ని మొత్తం స్వాధీనం చేసుకోవడానికి, ఇది ఒక జిల్లా, రెండు జిల్లాలు కదా, మొత్తం తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి వార్తలు వస్తున్నాయి, పెద్ద అసంతృప్తి రగులుతోంది. ఖచ్చితంగా అసైన్మెంట్ భూములు వెనక్కి తీసుకోవడానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమం, ఎస్సీ ఎస్టీ సంఘాలు, అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘాలు, పార్టీ కూడా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ముందు తీసుకోవడానికి మేము సిద్ధమవుతున్నాం. ఈ కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో తీసుకున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా కూడా ఈ పోరాటాలు కొనసాగుతాయి. దీంట్లో కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా వామపక్షాలు వీళ్ళందరినీ కలిసి ప్రయత్నం చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. రెండవది, ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ అండ్ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో, అట్లాగే నల్గొండ కాన్స్టిట్యున్సీలు, నల్గొండ వరంగల్ ఖమ్మం ఈ జిల్లా కాన్స్టిట్యున్సీలది ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారు గతంలో మాజీ ఎమ్మెల్సీగా ఉన్నారు, గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు, ఆయన పోటీ చేయడం నిర్ణయం తీసుకున్నారు, మాకు అప్రోచ్ ఇచ్చారు, అట్లాగే అన్ని వామపక్ష పార్టీలకు అప్రోచ్ ఇచ్చారు. వామపక్ష పార్టీల మీటింగ్ ఇప్పటికే ఒకసారి ఒక దఫా చర్చ జరిగింది. నాగేశ్వర్ గారి గురించి విషయం వాళ్ళు కూడా ప్రస్తావన చేశారు, మాకు కూడా అప్రోచ్ ఇచ్చారు అని చెప్పాం. దాదాపుగా వామపక్షాలను కూడా నాగేశ్వర్ గారిని బలపరచడానికి సానుకూలంగా కనపడి ఫైనల్ నిర్ణయాలు వాళ్ళ పార్టీ కమిటీలో తీసుకుంటామని చెప్పారు. అది ఒక 2 రోజుల్లో వామపక్ష సమావేశం మళ్ళీ జరగబోతోంది. దాంట్లో ఫైనల్ నిర్ణయం తీసుకుని ఉమ్మడిగానే, వామపక్షాలు ఉమ్మడిగానే ఒక ప్రెస్ మీట్ నిర్వహించాలని మేము ఆలోచిస్తాం.
రెండోది ఈ నల్గొండ సీటు విషయంలో కోదండరామ్ సార్ పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు, మిగతా పార్టీలకు కూడా ఇచ్చి ఉంటాడు, మాకు కూడా ఒక లెటర్ సమర్థించమని ఇచ్చారు. అట్లాగే చెర్క్ సుధాకర్ పోటీ చేయడానికి నిర్ణయించుకొని ఆయన కూడా మద్దతు కోరుతూ లేఖ ఇచ్చారు. సిపిఐ పార్టీతో మేము సంప్రదించాం, మా పార్టీ అభ్యర్థిని కూడా రంగంలోకి దింపాలనే చర్చ మా కమిటీలోంచి వస్తుంది, కాబట్టి ఆ విషయం మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదని గతంలో మేము సంప్రదించినప్పుడు చెప్పారు. ఈ పరిస్థితుల్లో మా పార్టీకి నిర్ణయం తీసుకుంది, ఈ నియోజకవర్గంలో ఉమ్మడిగా ఒక అభ్యర్థిని నిలబెట్టడానికి ఒక ప్రయత్నం ఉంటే మంచిది, లేనప్పుడు ఒకవేళ బహుపోటీలు జరిగితే ఎవరికి బలపరచడం చేయాలి అనేది నియంగా పోటీ చేయాలనుకోవడం లేదు, ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయాన్ని ఆ పరిస్థితులు స్పష్టమైన తర్వాత నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాం. నిన్న మళ్ళీ సిపిఐ నాయకులు సిపిఎం ఆఫీస్కి వచ్చి చర్చించారు, మేము కొన్ని అభిప్రాయాలు రాష్ట్ర కార్యవర్గంలో చర్చించాం, ఈ అభిప్రాయాలని మీకు చెప్తున్నాం. అట్లాగే మిగతా వామపక్షాలను కూడా కలిపి మనం చర్చించుకొని ఒక నిర్ణయానికి రావటం మంచిది అని అనుకున్నాం అని చెప్పారు. సరే, సంతోషం, మీరు ఆ రకంగా వామపక్షాలు అందరినీ కలిపి నడపాలనేది మా ప్రయత్నం కూడా, కాబట్టి మీ ప్రతిపాదనలు ఏమన్నట్టు వామపక్ష మీటింగ్లో పెట్టండి, మా అభిప్రాయాలు ఇదివరకే మీకు చెప్పాం. ఇట్లా రకరకాల పోటీలు ఇక తప్పనిసరిగా జరిగితే వామపక్షాల వైపు ఉండాలనేది స్థూలంగా మా పొలిటికల్ వైఖరి, ఆల్ ఇండియా వైఖరి, అదే రాష్ట్ర వైఖరి దగ్గరనే ఉంటుంది. అయితే వీలైనంత వరకు పొరపచ్చాలు లేకుండా చర్చ జరగాలని, ఆ చర్చ జరిగి ఈరోజు మా మీటింగ్ ఉంది కాబట్టి బహుశా రేపు సాయంత్రానికి కానీ ఎల్లుండి కానీ వామపక్షాల మీటింగ్ డేట్ పెడతాం. ఆ మీటింగ్లో మరింత స్పష్టంగా ఈ రెండు నియోజకవర్గాల గురించి, అట్లాగే వీలుండి దుబ్బాక నియోజకవర్గంలో ఏం చేయాలనే విషయాల గురించి కూడా చర్చ జరిగి ఒక స్పష్టమైన విధానాన్ని వామపక్షాలు ఐక్యంగా ప్రకటించే అవకాశం ఉంది.